మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా వస్తాడు చైన్ కోసం ఖచ్చితంగా వాడి ఇక్కడికి వస్తాడు అడుగు వచ్చా చూసావా గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంప్ చేసి ఓకే హాయ్ నీతు గారు ఎలా ఉన్నారు ఏంటి విషయం తిరుపతి ప్రసాదం ఇవు బయట ఇవ్వకూడదు సరే లోపలికి రా ఏయ్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది గిఫ్టా అబే గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు పొని తందా తనది కాదు కానీ నాదే అని తీసుకుంది చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా అని నన్ను టార్చర్ పెడుతున్నారు ఆల్్రెడీ నీకు ఒకసారి చెప్పాను తనని ఫాలో అవ్వొద్దని నా మాట విన్నావా ప్లీజ్ బాబా నా చైన్ సరే చైన్ ఇస్తాను బట్ వన్ కండిషన్ నువ్వు దాన్ని చూడకూడదు దాన్ని వెంట పడకూడదు తనతో మాట్లాడకూడదు అంతేనా అయితే నీకు చైన్ వద్దన్నమాట ఇక మీదడు ధనలక్ష్మిని చూడను తన వెంట పడను తనతో మాట్లాడను హాయ్ ఐ యామ్ అరవింద్ ఏయ్ ఎవరితో నువ్వు నీకు తెలియదులే వెళ్ళు దయచేసి నా చైన్ ఇచ్చేయండి దండం పెడతాను ఓకే ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఇలా వస్తారా దేనికి ఆ ప్లీజ్ చెప్పు దేనికి ఆ ప్లీజ్ ప్లీజ్ ఏ చెప్పొచ్చుగా రండి ఏంటి రండి మేడం ఎందుకు పిలిచావో చెప్పు ఏంటి నువ్వు రూల్స్ పెడుతున్నావు దండం వెంట పడకూడదా ఏ నీ వెంట పడమంటా ఒక్కటి ఇచ్చానంటే చూడు ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను తనంటే నాకు ప్రేమ ప్యార్ కాదల్ ఎవ్రీథింగ్ దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చేసుకుంటాను నీకు చేతనైన చేసుకోవే పో చలర చలర చల్ చల్ చలర చలర చల్ 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 నన్ను లవ్ చేస్తున్నావా పెళ్లి కూడా చేసుకుంటావా సారీ ఇటువంటివన్నీ నాకు నచ్చవు అది కాదు దానిలో చూడు ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ అబే అది కాదు నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి ఇంక నీతో మాట్లాడనవసరం ఇక్కడి నుంచి వెళ్ళు వసే నీకేమైనా మర్చిపోయిందా వాడికి నిజం ఎందుకు చెప్పావు భయపడికే నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా యూ డోంట్ వరీ ఏంటనా ఇది నేను చెప్పిందండి నువ్వు చేస్తుందండి అడుదిప్పండి ఇడిదిప్తావు ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న దీన్ని చేయడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదనా లేదనా నాకు అసలు నమ్మకమే లేదు నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను ఎక్కువ ఆగేవా అన్నా ఏంట్రా ఎవరు వచ్చారు చూడన్నా ఏం కావాలి అడగరా ఎక్స్క్యూజ్ మీ ఎనీ ప్రాబ్లం నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను చీఫ్ మెకానికే కావాలంట ఏంటి విషయం నీతో కొంచెం మాట్లాడాలి నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఏంటమ్మా ప్రాబ్లం సడన్ గా బండి ఆగిపోయింది ఏంట్రా చిల్లర ఏమైనా పారేసుకున్నావా తెగ వెతికేస్తున్నావు ఏ లేదు నాన్న ఇంజన్ చెక్ చేస్తున్నా ఇంజన్ చెక్ చేస్తున్నావా వెదవా దున్నపోతా వెదవన్నాడు వెదవా వారం రోజుల నుంచి ఆ లూనాకి చైన్ వేయడమే రాలేదు నీకు ఇంజన్ చెక్ చేస్తున్నావు నువ్వు రెడీ రాస్కల్ నాన్న మెల్లగా మాట్లాడు నాన్న మెల్లగా మాట్లాడరా ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు ఏంటి ఏంటా లుక్కు అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు వెళ్ళరా అమీర్పేట్ల ఆచార్య దగ్గరగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చిన పో పో సరే వరా నీకే చెప్పేది పో అంకుల్ నేను కూడా అమీర్పేట్ వెళ్ళాలి చాలా అర్జెంట్ కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి రే నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి అది మన పని కాదు కస్టమర్లది ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు అది నువ్వు చెప్తున్నావా రే నోరు మూసుకుని చెప్పించేయి నువ్వు వెళ్ళమ్మా చూడు అరవింద్ నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా నా ఫ్రెండ్ చెప్పింది దానికి నన్ను అనుకుంటే ఎలా నేను చేసిన ఒకే ఒక్క తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం ఒకసారి ఆలోచించు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి నా విషయంలో కూడా అదే జరిగింది ప్లీజ్ అరవింద్
నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. వి ఆర్ ఫ్రెండ్స్ ఓకే. చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బై. ఓకే గుడ్ బై. ఈ ప్లీజ్లు గీజ్లు మన దగ్గర జాంతానాయి. కార్ స్టార్ట్ చేస్తాను, కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. పండుకవే, నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి. సార్ సార్, ఎవరండి మీరు? ఎంత అమ్మాయి లాక్కి వెళ్తున్నారు? చూడరా మధ్యలో ఏ ఎవరు వాళ్ళంతా? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో ప్లీజ్.